శ్రీమాతృ నమః శ్రీకృప్యు నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి సంచార స్థితిగతుల కారణంగా ఈ 2024 సంవత్సరం నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి తర్వాత నుండి సూర్యభగవానుడు తులరాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తాడు. ఇక దీన్ని వృశ్చిక సంక్రాంతి అని అంటారు. అయితే అప్పటికే వృశ్చిక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 2 రాశుల కలయిక వలన గోచారంలో విశేషంగా బుధాతిథ్య యోగం ఏర్పడబోతుంది. ఇక దీని కారణంగా రాశి చక్రంలోని ఈ 4 రాశుల జాతకులకు అద్భుతంగా బుధాతిథ్య యోగం వలన పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక వీరి జీవితం కెరీర్ పరంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. మరి ఈ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి తర్వాత నుండి కూడా ఏ 4 రాశుల వారికి బుధాతిథ్య యోగం వలన వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి, అలాగే వీరి జాతకంలో ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవుతుందో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, గోచారంలో ప్రతి గ్రహానికి ఒక రాశిలోకి అడుగు పెట్టేటప్పుడు కొన్ని రాశుల వారికి అనుకూలత ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అయితే ఇక ఈ 2024 సంవత్సరం నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి తర్వాత నుండి కూడా గ్రహాలకు రారాజైన సూర్యభగవానుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇక దీన్ని వృశ్చిక సంక్రాంతి అని అంటారు. అప్పటికే వృశ్చిక రాశిలో బుధగ్రహం సంచారం చేస్తున్నాడు. ఇక దీని కారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 2 ముఖ్యమైన గ్రహాలు కలయిక వలన బుధాతిథ్య యోగం అనేది ఏర్పడుతుంది. ఇక దీని కారణంగా రాశి చక్రంలోని ఈ 4 రాశుల వారికి అద్భుతంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం, కుటుంబ జీవితం, ఆరోగ్య జీవితం పరంగా వీరికి పట్టిదల్లా బంగారమే అవుతుంది. వీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి నుండి కూడా బుధాతిథ్య యోగం కారణంగా కోటీశ్వరు అవబోతున్న మొట్టమొదటి రాశి తులారాశి. ఇక తులరాశి జాతకులకు ఈ కార్తీక పౌర్ణమి నుండి కూడా లాభస్థానంలో సూర్యుడు మరియు బుధుని యొక్క సంచారం కారణంగా బుధాతిథ్య యోగం ఏర్పడడం వలన ఈ సమయంలో తులరాశి వారికి వివాహంలో ఆటంకాలు ఉంటే ఏమైనా తొలగిపోతాయి. అంటే ఎంతో కాలంగా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వచ్చిన పెళ్లి సంబంధం ఏదో కారణంగా దూరం అవడం, చెడిపోవడం లాంటివి పెళ్లిలో తెలియని ఆటంకాలు, అడ్డంకులు అనేవి ఏర్పడేవి. కానీ ఈ సమయంలో మీకు నచ్చిన చక్కటి ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ ఆటంకాలు లేకుండా పెళ్ళిళ్ళు అనేవి ఈ యొక్క తులరాశి వారికి జరిగి తీరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో కుటుంబంలో ఏమైనా గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే ఆ కుటుంబ వివాదాలు ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి. కుటుంబంలో అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి ఈ కార్తీక పౌర్ణమి నుండి కూడా బుధాతిథ్య యోగం కారణంగా మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమైన పనులు ఏదో కారణం చేత పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఆ పని గనక మీకు అంటే మీ చేతికి వస్తే ఆర్థిక పరంగా మీరు బాగా సెటిల్ అవుతారు అని అనుకునే ఆ ముఖ్యమైన పని ఇప్పుడు ఈ సమయంలో మీ చేతికి రాబోతూ ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పనిని మీరు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందుతారు. ఇక ముఖ్యంగా తులరాశి వారికి కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలంటే ఈ సమయం మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న స్నేహితులు మనసు మార్చుకుంటారు, శత్రువులు మిత్రులుగా మారుతారు. ఇక ఎవరైతే మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు ఈ సమయంలో మీ చేతికి తిరిగి ఇస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. వ్యాపారులకు వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి. మీరు చేస్తున్న అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. బుధాతిథ్య యోగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న 2వ రాశి మకర రాశి. ఇక ఈ యొక్క మకర రాశి జాతకులకు ఈ కార్తీక పౌర్ణమి తర్వాత నుంచి కూడా బుధాతిథ్య యోగం కారణంగా మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాలు మొక్కుతారు. గతంలో మిమ్మల్ని తిరస్కరించిన మీ బంధువులు మీ మంచి మనసును గ్రహిస్తారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మళ్ళీ మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. అదేవిధంగా ఈ బుధాతిథ్య యోగం కారణంగా ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకు మీ పనుల తీరుకు మీ పై అధికారులు మెచ్చుకుంటారు, మీకు ప్రమోషన్లు ఇస్తారు, జీతాలు పెరుగుతాయి. ఇక మీ కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది, మీ ఇంట్లో మీ గౌరవం మరింత పెరుగుతుంది, అలాగే సమాజంలో
పేరున్న వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఆ పరిచయమైన వ్యక్తుల ద్వారా కూడా మీకు లాభాలు కలుగుతాయి. ఇక ఎవరైతే ఈ రాశి వారు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారో వారి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అంటే విద్యార్థులు ఉన్నత చదువు కోసం కావచ్చు, లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న ఉద్యోగస్తులు ఏవో అడ్డంకులు ఆటంకాలు కారణంగా గతంలో వీసా పాస్పోర్ట్లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళే మీ కోరిక నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ రాశిలో ప్రభుత్వం ఉద్యోగం కోసం పరీక్షలు వ్రాసే వారికి మంచి మార్కులు వచ్చి తప్పకుండా విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్తను వింటారు. వ్యాపారాలు చేసిన వారికి పెట్టుబడులు అందుతాయి, వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి, ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది, కోటిశులు అవుతారు. ఇక బుద్ధాదిత్య యోగం కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి స్వస్థానంలో సూర్యుడు మరియు బుధుని యొక్క సంచారం కారణంగా బుద్ధాదిత్య యోగం ఏర్పడబోతుంది. ఇక ఈ బుధాదిత్య యోగం కారణంగా మీరు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటే అది మీకు మంచి సమయం. గతంలో ఎవరికైనా పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో మీకు ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇక ఈ యొక్క రాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. కెరీర్ పరంగా ఉండేటటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి సహోద్యోగుల పనుల విషయంలో సహకారాలు చేస్తారు. సమయానికి పనులు పూర్తవుతాయి. ఇక మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు ఇస్తాయి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీరు కూడా ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది. ఈ సమయంలో కెరీర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీకు మీరు కోరుకునే సంస్థల్లో ఉద్యోగం పొందుతారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగస్తులు పనుల విషయంలో మీకు సహకరిస్తారు. సమయానికి పనులు పూర్తి కావడం వలన అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు. జీతాలు పెరుగుతాయి. మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. మీరు కోటీశ్వరులు అవుతారు. ఇక బుద్ధాదిత్య యోగం కారణంగా ఈ కార్తీక పౌర్ణమి నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు బుద్ధాదిత్య యోగం ఏర్పడడం వలన మీ ఇంట్లో బంధువుల్లో సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ పరంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపార పరంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక స్థితి అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. జీతాలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు ఈ సమయంలో కొత్త పుంతలు తొక్కుతాయి. లాభాల పాటలలో వ్యాపారం నడుస్తాయి. ఇక కుంభరాశి జాతకులకు ప్రతిభా పాఠవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇక విద్యార్థులు చదువులో ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. ఇక బుధాదిత్య యోగం కారణంగా కార్తీక పౌర్ణమి నుంచి కూడా కుంభరాశి వారికి కెరీర్ పరంగా మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ ఇండియా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.